हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल। वीडियो लो बेबी पुट्टिन तर्वात तीसुकोवाल्सिन कोन्नि जाग्रतलु अंटे मनकि ट्रेडिशनल गा कोन्नि पनुलु अनेवि इंट्लो पेद्दवाळ्ळु चेस्तू उंटारु, बट मनकि तेलियकुंडा कूडा वाटिनि अदि हामन तेलिसिना कानी मनं कोन्नि परिस्थितुल्लो ओप्पुकुंटा उंटामु। दानि द्वारा मनकि तेलियनि बेनिफिट एदैना बेबीकि उंदेमो अनेसि, सो अलांटि पनुलु अनेवि चेयोच्चा चेयकूडदा అనేది వీడియోలో షేర్ చేస్తాను। సో ఫస్ట్ వచ్చేసి బేబీ పుట్టిన తర్వాత బేబీకి బాత్ చేయించేటప్పుడు బేబీ యొక్క బ్రెస్ట్ ని నిపుల్స్ దగ్గర చేయి వేసి గట్టిగా స్క్వీజ్ చేస్తా ఉంటారండి। సో అలా చేయొచ్చా లేదా పెద్దవాళ్ళు దాని కోసమో చెప్తారు, బేబీకి అలా చేయకపోతే, ముఖ్యంగా బాయ్ బేబీకి మగబిడ్డకి అలా చేయకపోతే చెస్ట్లో మిల్క్ అనేది ఉంటుంది, ఆ మిల్క్ ద్వారా బేబీకి గర్ల్ బేబీ లాగా చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, బాయ్ బేబీకి అలా ఉండకూడదు కదా। సో అందుకని ఇలా చేయాలి, మీకు కూడా మేము చిన్నప్పుడు చేసామో అని అంటారు, బట్ చిన్నప్పుడు చేసి ఉండొచ్చు కానీ అలా చేయడం ద్వారా బేబీకి ఎలాంటి బెనిఫిట్ అనేది ఉండదండి। ఎప్పుడైనా కానీ బేబీకి హామ్ చేసేది, బేబీని ఏడిపించేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది అయితే కాదు, ఇలాంటి పనుల్లో ముఖ్యంగా। సో ఇలా చేయడం ద్వారా అక్కడ ఒక హోల్ అనేది ఏర్పడుతుంది, అక్కడ గట్టిగా చేయి వేసి బ్రష్ చేయడం ద్వారా హోల్ అనేది ఏర్పడుతుంది। సో దాని ద్వారా కొంత ఇన్ఫెక్షన్ అనేది బేబీకి వస్తుందండి। సో ఇలాంటి తప్పులు అనేవి చేయొద్దు, బేబీ యొక్క బ్రెస్ట్ని స్క్వీజ్ చేయాల్సిన పని ఏమాత్రము కూడా లేదు। కావాలంటే మీరు మీ పీడియాట్రిషియన్ని ఒకసారి అడగచ్చు। అండ్ సెకండ్ వన్ వచ్చేసి బేబీ కళ్ళకి కాజల్ పెట్టాలి, అదే కాటుక పెట్టాలి। కాటుక పెట్టడం ద్వారా కంటి చూపు మెరుగవుతుంది, బాగా కన్ను కనిపిస్తుంది, ఐలాషెస్కి కూడా బాగా పెడుతూ ఉంటారు, అవి థిక్నెస్గా ఫామ్ అవుతాయి, మంచి షేప్ అనేది వస్తుంది అనేసి। సో దాంట్లో ఎలాంటి అర్థము లేదు, అది టోటల్లీ రాంగ్ అండి। సో అది కూడా మీరు చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ముఖ్యంగా మన సైడ్ దిష్టి అది ఇది అని అంటూ ఉంటారు కానీ అలాంటిది ఏమీ ఉండదు, ఎందుకంటే మీరు ఫారెన్ కిడ్స్ని గమనించినప్పుడు వాళ్ళు ఇంకా మనకంటే చాలా బొద్దుగా బాగా అందంగా అనిపిస్తూ ఉంటారు, మంచి ఫెయిర్గా, వాళ్ళు ఎలాంటి కూడా యూజ్ చేయరు, బట్ దీని ద్వారా ఎలాంటి బెనిఫిట్ కూడా బేబీకి ఉండదు। బట్ అలా కాటుక అవి కళ్ళతో అవి మనం చేతులతోనే అట్లా పెట్టేసేయడం ద్వారా కొంత ఇన్ఫెక్షన్ అనేది కూడా కళ్ళకు రావడం, కొంతమంది కళ్ళు రెడ్డిష్లో పిల్లలకి పడకపోతే బాగా రెడ్డిష్ అవ్వడము, వాటర్ కారడము కళ్ళ నుంచి అలాగ అవుతూ ఉంటాయి। సో అది కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు, దాని ద్వారా బేబీకి ఏదో బెనిఫిట్ వస్తుంది అని మాత్రం అస్సలు అనుకోవద్దు। అండ్ థర్డ్ వన్ వచ్చేసి హాట్ వాటర్ వేస్తూ ఉంటారు, బేబీకి బాగా కాలికాలి మంచి వేడిగా ఉన్న వాటర్ పోయడం ద్వారా ఎక్కువసేపు పడుకుంటుంది ఇబ్బంది పెట్టకుండా అనేది అంటూ ఉండి, బేబీ ఏడుస్తున్నా కానీ పోస్తూ ఉంటారు, దాని ద్వారా కూడా ఎలాంటి బేబీకి యూజ్ అనేది ఉండదండి। అలా హాట్ వాటర్ మనమే పోసుకోలేము, అలాంటిది బేబీకి ఎలా పోస్తాము, బేబీ ఎక్కువసేపు రొద్దటం ద్వారా లేకపోతే బాగా ఎముకలు ఆ చేతులు కాళ్ళు అటు ఇటు తిప్పేసి బాగా అవుళ్ళు అలసిపోయేటట్టు పోయాలి అనేసి 2-3 డబ్బాలు పోసేస్తూ ఉంటారు, వాటి ద్వారా ఎలాంటి యూజ్ అయితే ఉండదండి। బేబీకి మసాజ్ చేయడం ద్వారా, ఇలాంటివి చేయడం ద్వారా బేబీ యొక్క మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి తప్ప వేడి వాటర్ వేయడం ద్వారా ఎలాంటి యూజ్ అనేది ఉండదు। బేబీకి ఎప్పుడు కూడా గోరువెచ్చగా ఉండే, అంటే చల్లగా ఉండద్దు వేడిగా ఉండద్దు, నార్మల్గా ఉండే వాటర్తోనే స్నానం చేయించాలి తప్ప వేడి నీళ్ళు పోసేయాలి అనేది అస్సలు అనుకోవద్దు। అండ్ ఎక్కువసేపు పోస్తే బేబీ త్వరగా పడుకుంటుంది అనేది కూడా అనుకోవద్దండి, బేబీకి ఎంత తక్కువ టైంలో పోయడమే మంచిది నెలలు చిన్నగా ఉన్న బిడ్డకి, ఎందుకంటే కొంచెం జలుబు కూడా చేస్తూ ఉంటుంది ఎక్కువసేపు వాటర్లో బేబీ నానటం ద్వారా, డ్రైనెస్ కూడా స్కిన్లో పెరుగుతూ ఉంటుంది। అండ్ ఇంకొకటి వచ్చేసి ఆయిల్ అండి, కళ్ళల్లోనూ చెవుల్లోనూ నోట్లోనూ ఒక్కొక్కసారి ముక్కుల్లోనూ అలా వేస్తూ ఉంటారు ఆయిల్, ఆయిల్ వేయడం ద్వారా బేబీకి ఎలాంటి యూజ్ అనేది ఉండదు, ఇంకా నోస్ కూడా బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది। సో ఓల్డ్ డేస్లో ఇలా చేశారు కానీ తెలియక ఇప్పుడు మనకు అన్నీ మనకి తెలుస్తున్నాయి కాబట్టి దేని ద్వారా బేబీకి బెనిఫిట్ ఉంటుంది యూజ్ ఉండదు అనేది తెలుసుకొని ఆ విధంగా బేబీస్ని మనం చూసుకుంటాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను। అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ అనదర్ వీడియో।